హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. విశాఖ మన్యం ప్రకృతి సోయగం. విశాఖ ఏజెన్సీ పాడేరు ప్రకృతి అందాలకు నెలవు. వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు, విశాఖ మన్యం కొత్త అందాన్ని పులుముకుంటుంది. చల్లని మంచు కౌగిళ్లలో వెచ్చదనాన్ని కోరుకునేవారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. దట్టమైన పొగమంచు ప్రకృతిని కమ్మేస్తుంటే ఎంత సౌందర్యమా అని మనసు పొగడక మానదు మన మన్యం ప్రాంతాన్ని. ఏ పువ్వుని చూసినా, ఏ చెట్టు కొమ్మని పలకరించినా మంచు ముత్యాల వాన కురిపిస్తుంది. అంతేనా, కొండల మధ్య నుంచి జాలువారే సెలయేళ్ళు, భూమాతకు చేర సింగారించినట్టుండే పచ్చని సోయగాలు, ఎటు చూసినా రమణీయత ఉట్టిపడేటట్టుండే ముగ్ధ మనోహర దృశ్యాలు, వర్ణించలేని అందాలకు నెలవు మన విశాఖ మన్యం. ఈ సౌందర్యానికి హిమం తోడైతే ఆ అందం వర్ణనాతీతం. ఊటీలోని అందాలను, కొడైకెనాల్లోని సోయగాలను మేళవం చేసినట్టుండే ఆ దృశ్యం నయనానందకరం. ఈ ఊరు అందాన్ని చూడటానికి ఎక్కడెక్కడ నుండో టూరిస్టులు వచ్చి ఈ వెదర్ చేంజెస్ని చూసి ఎంజాయ్ చేస్తుంటారు. ముఖ్యంగా అయితే నవంబర్ నుండి జాన్ వరకు ఈ పాడేరు అందాన్ని ఆస్వాదిస్తుంటారు. అయితే ఈ పాడేరు ప్రాంతాన్ని ప్రభుత్వం కనుక చర్య తీసుకొని అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అందమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు పర్యాటకులు. ప్రస్తుతం మనం విశాఖ పాడేరు మన్యంలో ఉన్నాం. పాడేరు మన్యం అంతా మంచుతో దుప్పటితో కమ్మేసింది, చూడటానికి చాలా ఆహ్లాదంగా ఉంది. ఏజెన్సీ అంతా చూడచక్కని అందాలతో జనాల్ని ఆకట్టుకుంటుంది. పర్యాటకుల శాతం ఈ యొక్క ఆనందాన్ని తిలకరిస్తున్నారు. మనం కూడా విజువల్స్ రూపంలోనే చూద్దామా? ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది. ఉదయం పూట ఈ మధ్య నుంచి సూర్యుడు వస్తాడు, వచ్చింది అప్పుడు చాలా బాగా కనిపిస్తుంది. దీనికన్నా అరుదుగా ఉంటుంది కొన్ని టైంలో ఈ మంచు, ఆ టైంలో చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ ఇక ఎత్తైన ప్రదేశం కాబట్టి చాలా బాగా కనిపిస్తుంది. ఇందాక చెప్పాను కానీ ఇదే ఈ మంచు కొంచెం డౌన్లో ఉంటే పాడేరు ఒక పాల సముద్రంలా కనిపిస్తాయి, అంత బాగా కనిపిస్తాయి అనమాట. అటువైపు నుంచి సూర్యుడు, ఇటువైపు నుంచి పాల సముద్రంలా చూపలా కనిపిస్తుంది. కొన్ని మా పిల్లలు చెల్లెల్లో బంధించున్నారు అవి ఫోటోలు, అది చూస్తే సూపర్లా ఉంది. ఏరియాలో పర్యాటకంగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది అండి, ఎందుకంటే చాలా దగ్గర ప్లేస్ పాడేరు నుంచి. మీకు ఇప్పుడు వచ్చారు కదా, చాలా దగ్గర కాబట్టి ఇక్కడ 2 కిలోమీటర్లు ఉంటాయి, 2 కిలోమీటర్లు కూడా పూర్తిగా ఉండవు.
కాబట్టి ఇక్కడ అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుంది, ప్లేస్ కూడా చాలా బాగుంది దాన్ని చూసుకున్నట్లయితే. మాది కొత్తాపు కురణిమిట్ట గ్రామం అండి. అలాగా చుట్టుపక్కల ఒక 50 ఊర్లు ఉంది. రోడ్డు సౌకర్యాలు కూడా సరిగా అందుబాటులో లేకపోతుంది. ఇక్కడ పొగమంచు చాలా అందంగా కనిపిస్తాయి. మంచు అయితే యాక్చువల్గా తెల్లవారి 4 గంటల నుండి 10 గంటల వరకు మంచుతోనే ఇక్కడ కప్పబడి ఉంటుందని. కొండల మీద కొండల దగ్గర అయితే చాలా అందంగా మామూలుగా కాదు సార్, చాలా వెరైటీగా లొకేషన్లు మంచి మంచి ఇదిగా కనిపిస్తాయి. కొండ మీద పైకి వెళ్ళి ఒకసారి ఎక్కి చూస్తే ఇంకా బాగా అర్థమవుతాయి. పాయింట్ పెడితే చాలా బాగుంటుంది సార్. వ్యూ పాయింట్ పెడితే ఇక్కడ చుట్టుపక్కలు గాలి శ్వాస అన్నీ బాగుంటుంది సార్. పైకి కొండ పైకి ఎక్కితే పాడేరు వాతావరణం కన్నా జస్ట్ కొండ వప్పెక్కితే దాని ఒక్క ఇదే వేరుగా ఉంటుంది సార్.